భగవాన్ సూచించినది జ్ఞాన మార్గం అది సాధకుని నిర్మలంగా నిచ్చలంగా ఏకాంతంగా ఉంచుతుంది దానికి శాస్త్రాలతో మంత్రాలతో తంత్రాలతో జప తప యోగ యాగాదులతో కానీ నియమ నిష్టలతో కానీ గ్రంథాలతో కానీ చివరికి ఎటువంటి పద్ధతులతో కానీ ఆచార వ్యవహార సంప్రదాయాలతో కానీ పనిలేదు అది స్వతంత్రమైనది స్వచ్ఛమైనది జీవితంలో ప్రతిక్షణం ఏకత్వాన్ని గమనిస్తూ అనుసరిస్తూ ప్రకటిస్తూ ఉండడమే జ్ఞానం తానే కాదు అందరూ ఎప్పుడు అదై అంటే అసలు చిద్వస్తువై ఆత్మయై ఉన్నారని సహజంగా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాజీవులని నిత్యముక్తులని తెలియజెప్పి ఎవరికి వారు ఆ పరమసత్యాన్ని తెలుసుకోవాలని అదే ఆత్మవిచార మార్గమని దానికి దృష్టి మార్చుకోవడమే ముఖ్యమని చెప్పినవారు భగవాన్ ఆత్మ విచారణ తప్పక ఆత్మసిద్ధి కలిగిస్తుందన్నారు భగవాన్ చాలా నిశ్చయంగా ఎందుకంటే అజ్ఞానంధకారంలో పడి కొట్టుకునే వారికి విచార మార్గం సూర్యోదయం వంటిది సూర్యునికి అభిముఖంగా తిరిగిన వారందరిపై ఆ కాంతి పడినట్లు భగవాన్ సూచించిన మార్గాన నడిచే వారందరికీ సాధన సిద్ధిస్తుంది విచార మార్గం అగ్నిజ్వాలయ్యై విషపూరితమై పెరిగే ఆలోచనల్ని కాల్చివేస్తుంది ఈ సాధన ముఖ్యోద్దేశం పై పై సంగతుల్ని విషయాల్ని తోసేయడం అవన్నీ మనోకల్పితం గనుక జ్ఞానమే మనల్ని విముక్తిపరుస్తుంది మోక్షానికి జ్ఞానం ఒక్కటే సూటైన మార్గం జ్ఞానం అంటే తనని తాను తెలుసుకొని తదాత్మ్యం చెందడమే కానీ రాయి వలే కావడం కాదు శూన్యమగుటా కాదు ఈ సాధన మార్గం అనాదిగా ఉన్నదే కానీ భగవాన్ దీన్ని మరింత వెలుగులోకి తీసుకొచ్చారు ఇది అద్వైత సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది దీనికి నియమ నిబంధనలు లేవు కానీ వర్క్షాప్లో వంటింట్లో గుహలో గుడిలో అడవిలో ఎక్కడైనా ఎప్పుడైనా ఈ సాధన చేయవచ్చు దీనికి దేశ కాలాలతో పని లేదు దీనికి ఏ భేదమూ లేదు ఇది కేవలం జ్ఞాన మార్గం అసలు మనం ఏమై ఉన్నామో ఆ చిద్వస్తువు మీద ఏకాగ్ర చిత్తంతో దృష్టి నిలపడం కానీ దానికి బదులు మనం ఆ చిద్వస్తువును విషయాలతో వస్తువులతో సంగతులతో రోజురోజుకి అనేక విధాల దట్టంగా చెత్త చేర్చి కప్పేస్తాం అది మన మామూలు జీవితం ఆ విధంగా కాలంలో కప్పబడిన చెత్త కుట్టనంతా తవ్వి బయట పోస్తే ఆ చోట ఖాళీ ఏర్పడుతుంది అదే చిదాకాశం అదే మహాశూన్యం అదే నిరామయం ఆ మహాశూన్యాన్ని నింపుతూ అసలు సత్యం ప్రకాశిస్తుంది అంటే ఆ సత్యాన్ని ఎప్పుడో ఎక్కడో దర్శించడం కాక అప్పుడే అక్కడే అది నీలోనే దర్శించవచ్చు కాబట్టి ముందు నిన్ను నువ్వు తెలుసుకో అంటారు భగవాన్ ఎందుకంటే తనని తాను తెలుసుకున్నప్పుడే శాంతి ఆనందం అదే వాస్తవం ఈ సాధనా మార్గంలో కర్మ భక్తి యోగ మార్గాలు ఉన్నాయి జ్ఞాని అయి విశ్వాత్మలో ఐక్యమవుతాడు యోగి అయి విశ్వ తేజస్సును దర్శిస్తాడు భక్తుడు నిష్కామ యోగి అయి ఆనందంలో తన్మయత్వం పొందుతాడు కానీ అజ్ఞానం వల్ల మనుషులు జ్ఞాన మార్గం వదిలి భక్తి మార్గం తాంత్రిక మార్గం యోగ మార్గం తదిత తదితర మార్గాలు చేపడతారు తన నుంచి మినహా బయట ప్రపంచం నుంచి సత్యాన్ని తెలుసుకోదలిస్తే అది నిజమైన జ్ఞానం కాదు అది మనిషికి ఆనందాన్ని ఇవ్వదు తనని తాను తెలుసుకోకపోతే భయాల్లో బంధాల్లో చిక్కుకుపోతాడు భయాలకు కోరికలకు కారణం దేహం తాను దేహం అనే భావన దేహమే అంతా అయినట్లు నమ్మకం అదే మొదటి తప్పు ముందు మనం ఆ తప్పుడు ఆలోచన విధానం నుంచి తప్పుకోవాలి లేకపోతే ఆలోచనని దేహం వెంబడిస్తుంది దేహం మినహా మరో ఆత్మకు ఆస్కారం లేదు అంటారు కొందరు కానీ ఆ దేహం జాగ్రత్త స్వప్నావస్థలో మాత్రమే ఉంది కానీ నిద్రావస్థలో లేదు నిద్రావస్థలో దేహం లేకపోయినా నేను ఉంటుంది ఆ నేనే ఆత్మ కాబట్టి మన ఆలోచనలు భావాలు భయాలు బంధాలు అభిప్రాయాలు తలపులు అన్నీ అంతా తప్పుడు తడిగా మన తప్పు మనం తెలుసుకొని దాన్ని బయటికి లాగడం మంచి పని కానీ మన మతం నమ్మకం సాంప్రదాయం మనం చేసే సాధన దాన్ని తీసి బయట వాటిని ఇంకా ఇంకా పొడిగిస్తాయి మనసును పాడి చేస్తాయి అందుచేత తనను తాను తెలుసుకోవాలంటే ముందు తనని తాను నిరాకరించుకోవాలి జ్ఞాపకాలకు ఆటస్థలమైన గతాన్ని పూర్తిగా ఊడ్చేయాలి అలాగే ఏ అరమరికా లేకుండా తనకి తాను భక్తి ప్రేమలతో అర్పించుకోవాలి నిరంతర సాధన వల్ల అహంకారం అదృశ్యమై ఆత్మ మిగులుతుంది ఆ ఆత్మను మరవడమే మరణం దాని స్మరణే స్ఫురనే జీవనం అసలు సత్యం నేనున్నాను అనేది అదే ఉండడం ఆ ఉండడమే ఆ అనుభవమే ఎరుక ఆ ఎరుకే ఆనందం